నమస్తే. మనం ప్రేక్షకుల జాతకాలు, సో వారి సందేహాలు, సమాధానాలు, అలాగే జీవితంలోని కొన్ని ముఖ్యమైన ఘటనల గురించి ఇలాంటివన్నీ మనం ఇప్పుడు తెలుసుకుంటూ ఉన్నాం. సో దాంట్లో ముఖ్యంగా అంటే మనం ఒక స్పెసిఫిక్ క్వశ్చన్కి ఎలా ఆన్సర్ చేయాలి, లేదంటే పర్టికులర్ ఆస్పెక్ట్ని ఎలా చూడాలి, సపోజ్ భవిష్యత్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, లేదంటే ఓల్డ్ ఏజ్ ఎలా ఉంటుంది, సునాయాస మరణమా, ఇట్లాంటివన్నీ కూడా అడుగుతుంటారు. సో వెరైటీ ఆఫ్ క్వశ్చన్స్ కాబట్టి మీకు కూడా మంచి పరిజ్ఞానం కలుగుతుంది, సో ఎలా సమాధానం చెప్పాలనేది. ఓకే, సో లెట్ అస్ స్టార్ట్ ఇవాళ జాతకాలు. ఓకే, సో మొట్టమొదటిది, ఎడ్యుకేషన్ విదేశాల్లో జాబ్ కోసం వెళ్తాడా? అయితే అబ్బాయి కేవలం 10 సంవత్సరాలు మాత్రమే. ముందు వృశ్చిక లగ్నం, సో వృశ్చిక లగ్నం కాబట్టి మనం ముందు దశలు చూసేద్దాం. చంద్రదశలో పుట్టారు, వృశ్చిక లగ్నం కాబట్టి సూర్య చంద్ర కుజులు శుభగ్రహాలే, కానీ చంద్రదశలో పుట్టడం, కుజదశ చిన్నప్పుడు అయిపోవటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంది. దశానుకూలత చాలా వరకు పోయింది, సూర్యచంద్రులు మాత్రం కొంత మిగులుతున్నారు. కుజదశ అయిపోయింది, 10 ఏళ్లకే రాహుదశ మొదలైంది, 27 ఏళ్ల కల్లాగా రాహుదశ అయిపోతుంది. సో 27 ఏళ్ల కల్లా రాహుదశ అయిపోయి గురుదశ వస్తుంది. సో మెయిన్ ఏంటంటే ఇక్కడ దశానుకూలత, కుజుడు అయిపోవటం, గురువు కూడా తొందరలోనే అయిపోతాడు, 27 నుంచి 43, అది ఒక్కటి కొద్దిగా ఇబ్బందిగా ఉంది. సో దశానుకూలత అనేది చాలా ముఖ్యం, అంటే మనకి శుభగ్రహాలు మిగిలితేనే భవిష్యత్తు ఎక్కువగా ఉంటుంది. కానీ ఇక్కడ శుభగ్రహాలైన కుజుడు, గురువు చాలా బలమైన గ్రహాలు, తొందరగా అయిపోతున్నాయి అబ్బాయి జీవితంలో. ఇక శని ఉచ్చులో ఉన్నాడంటే శని కుజ సూర్యులను పట్టుకున్నాడు, ఇక బుధ శుక్రుడు రాహువులు మాత్రం లగ్నంలో ఉన్నారు, అందరూ పాప గ్రహాలే ముగ్గురు. ఎదురుగా గురుకేతువులు ఉన్నారు, చంద్రుడు మాత్రం మూడులో ఉన్నాడు. సో మనకి విదేశాలకు జాబ్కి వెళ్తాడంటే దశమాన్ని చూడాలి, దశమాన్ని అయితే ఎవరు శుభగ్రహాలు చూడట్లేదు. పాపగ్రహాలు శని అయితే మాత్రం సూర్యుని పట్టుకోవడం, చంద్రుడి ఇంటిని చూడటం వల్ల కొంత నెగిటివ్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ బుధ శుక్ర రాహువులు అయితే భలే ఇబ్బంది పెడుతున్నారు. సో గురువు ఎంత బలంగా ఉన్నాడు చూద్దాం. గురువు వచ్చేసి 15 డిగ్రీల్లో ఉన్నాడు, బుధుడు ఎదురుగా ఉన్న బుధుడు 14, శుక్రుడు 6 డిగ్రీలు, ఒకే వీళ్ళే డామినేట్ చేస్తున్నారు. సూర్యుడు 1 డిగ్రీలో ఉన్నాడు, కానీ శని పట్టుకున్నాడు. చంద్రుడు 21 డిగ్రీల్లో ఉన్నాడు, ఇది ఒక్కటే మనకు మిగిలింది. సూర్యుడు ఇల్లు, చంద్రుడు మిగిలారు అంతే. సో విదేశాలకు వెళ్ళడానికి అనేది కొంచెం పంచమాన్ని పాపగ్రహాలు చూసినా వెళ్ళొచ్చు, ఊరు మారుస్తారు, కానీ ఇక్కడ పాపగ్రహాలు కానీ శుభగ్రహాలు కానీ ఎవరు పంచమాన్ని చూడట్లేదు. విదేశాలు కలిసి వస్తాయా అంటే చంద్రుడు ఒకడు ఉన్నాడు, సూర్యుడు ఇల్లు మిగిలింది కాబట్టి ఒక కుజుడు యొక్క 2 గృహాలు కూడా పోయినాయి, కుజుడు 2 గృహాలు కూడా చాలా వరకు పోయినాయి కాబట్టి. సో 30%, 30 to 35% అయితే పాసిబిలిటీ ఉందని చెప్పొచ్చు. దశమాన్ని ఎవరో శుభగ్రహాలు చూడట్లేదు, పాపగ్రహాలు చూడట్లేదు కాబట్టి పెద్ద గ్రేట్గా ఏం లేదు. సో అంటే నార్మల్ నెగిటివ్ కూడా లేదు కాబట్టి ఈజీగానే ఉద్యోగం వస్తుంది, కానీ అంత గ్రేట్ కానీ అంత స్పెషల్ కానీ లేదు ఉద్యోగం గురించి, ఇట్స్ నాట్ స్పెషల్ అబౌట్ ఇట్. ఇక చదువు విషయానికి వస్తే ప్రస్తుతానికైతే పంచమాధిపతి గురువుని కొద్దిగా బుధ శుక్రులు డామినేట్ చేస్తున్నారు, పంచమాధిపతి యొక్క ఒక గృహాన్ని శని చూస్తూ ఉన్నాడు. సో ఒక యావరేజ్గా వెళ్తుంది, పెద్ద గ్రేట్గా కాకపోయినా పర్లేదని చెప్పొచ్చు, అంతకంటే ఎక్కువ చూడడానికి లేదు. కానీ దశానుకూలత లేకపోవడం వల్ల జాతకం అనేది ఎక్కువ స్కోప్ అనేది కనిపించట్లేదు. సో ఒక సో ఇది అబ్బాయి ఎడ్యుకేషన్ విదేశాలకు జాబ్ కోసం వెళ్తాడు అన్నారు కదా, కొంత పాసిబిలిటీ ఉంది కానీ ఎక్కువ బలం లేదు, వెళ్ళినా కానీ ఎక్కువ యోగించట్లేదు, అలా అని చెప్పి పెద్ద నెగిటివ్ కూడా లేదనుకోండి. ఎడ్యుకేషన్ వచ్చేసి పర్లేదు అది. ఓకే, నెక్స్ట్, గవర్నమెంట్ మ్యాథ్స్ టీచర్ జాబ్ యోగం ఉందా? ఓకే, సో మనం ఇక్కడ చూస్తే లగ్నం వచ్చేసేసి సింహలగ్నం అండి, సింహలగ్నం, లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, గురువు చూస్తూ ఉన్నాడు. ఓకే, దశలు చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే దశలు చూసినట్టయితే గురుదశ తర్వాత శనిదశ, సో కాబట్టి మంచి దశానుకూలత ఉంది, పాపగ్రహాలు అయితే చిన్నప్పుడు వెళ్ళిపోతున్నారు, శుభగ్రహాలు మిగులుతారు, ఎక్సలెంట్ దశానుకూలత అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ గురువులో పుట్టినట్టున్నారు అది. ఓకే, సో గురువు యొక్క బలం కొంచెం తక్కువ ఉందని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి మిగిలిన గ్రహానుకూలత చూద్దాం. సో శని చంద్రుని చూస్తూ ఉన్నాడు, మనకి దశమం వచ్చేసి కుజుడు చూస్తున్నాడు దశమాన్ని. ఓకే, సో రాజగ్రహం కుజుడు చూస్తున్నాడు దశమాన్ని, శుక్రుని గురువు చూస్తున్నాడు, శని ఎట్లాగూ వీక్ అవుతున్నాడు నష్టం లేదు, సూర్యుడు బుధుడు రాహు, చంద్రుడేమో 11లో ఉండి పంచమాన్ని చూస్తున్నాడు. సో చూద్దాం గ్రహాల డిగ్రీలు, సూర్యుడు బుధుడు ఎవరు బలంగా ఉన్నారు, సూర్యుడు 22 అయితే బుధుడు 5 డిగ్రీల్లో ఉన్నాడు అబ్బో. సో సూర్యుడి కంటే బుధుడు బలంగా ఉన్నాడు 12లో, సో అది కొంచెం ఇదిగా ఉంది. గురువు బలంగానే ఉన్నాడు 10 డిగ్రీలు, కానీ గురువులో పుట్టడం అనేది కొంత బలం తగ్గించింది. ఇక కుజుడు 21 డిగ్రీల్లో ఉన్నాడు. అయితే గురువు శుక్రుడిని చూస్తున్నాడు, శుక్రుడు మాతృభాష కారకుడు, ప్రైమరీ స్కూల్ కారకుడు,
సూర్యుడేమో రాజగ్రహము, అంటే హయ్యర్ ఎడ్యుకేషన్. సో కొంచెం ప్రైమరీ స్కూల్ టీచర్ అవ్వడానికి ఎక్కువ స్కోప్ ఉంది, ప్లస్ భాషా ప్రవీణత కొంచెం ఉండటానికి కూడా అవకాశం ఉంది. శుక్రుడి యొక్క రెండు గ్రహాలను కుజుడు చూడటం, శుక్రుడిని గురువు చూడటం, శుక్రుడి కారకత్వాలు ఎక్కువ యోగించే అవకాశం ఉంది. సో ప్రైమరీ స్కూల్ టీచర్ అవడానికి అయితే అవకాశం బాగానే ఉంది. కాకపోతే మ్యాథమెటిక్స్ చూసినట్టయితే బుధుడు పాపిగా ఉండటం, బుధుడు యొక్క ఒక గ్రహంలో చంద్రుడు ఉన్నాడు, రెండో గ్రహాన్ని ఎవరు చూడట్లేదు. సో బుధుడు బాగా నెగిటివ్గా ఉన్నాడు కాబట్టి మ్యాథ్స్ టీచర్ అనేది కొంచెం గ్యారంటీ తక్కువ అండి, వేరే టీచర్ కొంచెం బలం ఎక్కువ ఉంది. సో మొత్తానికి అయితే మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఉంది, కాదు ఇంటెన్సిటీ లేదు. కుజుడు 21 డిగ్రీల్లో ఉన్నాడు కాబట్టి ఒక సాధారణమైన ప్రాథమిక స్కూల్ టీచర్ అవ్వచ్చు. అయితే ఇక్కడ కుజుడు కూడా చూస్తున్నాడు కాబట్టి అగ్రికల్చర్ కానీ సైన్సెస్ కూడా కొంత కలిసి రావడానికి అవకాశం కనిపిస్తుంది. సో మ్యాథ్స్ టీచర్ అని అడిగారు కాబట్టి దానికి కొంచెం బలం తక్కువ ఉందని చెప్పొచ్చు. వేరే సబ్జెక్ట్స్ మీద, లాంగ్వేజెస్ మీద కానీ కొంచెం ఎక్కువ స్కోప్ ఉండటానికి అవకాశం ఉంది. సో ఇది పరిస్థితి మీ క్వశ్చన్కి ఆన్సర్. మ్యారేజ్ లైఫ్ సెటిల్మెంట్ గురించి చెప్పగలరు? మ్యారేజ్, సో 1982, 40 ఏళ్ళు వచ్చినాయి ఆల్రెడీ. సో మ్యారేజ్ అంటారు కుజుడు, సరే ఒకసారి దశలు కూడా చూస్తుందాం. కన్యాలగ్నం కదా, కేతు దశలో శుక్రుడు అయిపోయాడండి. శుక్రుడు అయిపోయాడు, సూర్యుడు అయిపోయాడు, చంద్రుడు అయిపోయాడు, కుజుడు జరుగుతూ ఉన్నాడు. ఓకే, సూర్య చంద్ర కుజులు పోతూ ఉన్నారంటే ముగ్గురు పాప గ్రహాలు, కీలకమైన పాప గ్రహాలు పోతున్నట్టే గురువు కేతువు మాత్రం ఉన్నారు. కేతు దశలో పుట్టారు కాబట్టి కేతు కొంచెం బలం తగ్గింది. సరే ఇక్కడ మనకి కుజుడు, సూర్యుడు, చంద్రుడు ముగ్గురు దశలు, కుజుడు దశ జరుగుతుంది, కుజుడిలో శని జరుగుతున్నాడు కాబట్టి కుజుడు బలహీనంగానే ఉంటాడు. సో వివాహం అంటారా, కొంచెం ఇంతకు ముందు కంటే ఇప్పుడు బెటర్, ఇప్పుడు 40 ఇయర్స్ అన్నారు కదా, రోజు రోజుకి వివాహం అన్న మెరుగవడానికి అవకాశం ఉంది. గురువు కూడా అష్టమాన్ని చూస్తున్నాడు, అదొక్కటి కొంచెం ఇంకా సప్తమాధిపతి అయిన గురువు అష్టమాన్ని చూడటం అనేది ఇబ్బంది పెడుతూ ఉంది. ఎందుకంటే సప్తమాధిపతి జనరల్గా అష్టమాన్ని చూస్తే కొంచెం ఎవరైనా వివాహ సమయంలో పెద్దవాళ్ళు ఎవరన్నా మరణించడానికి కూడా స్కోప్ ఉంటుందన్నమాట. సో ఎవరొకళ్ళు, సో మ్యారేజ్ అనేది ఒడిదుడుకులు అయితే బాగా కనిపిస్తున్నాయి, కానీ కొంత గట్టెక్కుతున్నారు, రోజు రోజుకి అయితే మెరుగవుతుందని చెప్పొచ్చు వివాహ విషయం. ఇక శని కుజులు కూడా ఉన్నారు చూద్దాం డిగ్రీలు. బుధ శుక్రులు ఇక్కడ ఉన్నారు, శుక్రదశ అయితే అయిపోయింది. గురువు అయితే బుధుడిని పట్టుకున్నాడు, బుధుడి యొక్క ఒక గ్రహాన్ని చూస్తున్నాడు, రెండో గ్రహంలో కుజుడు ఉన్నాడు. సో కుజుడు పోతే కొద్దిగా బుధుడి బలం కొంచెం మిగులుతుంది. శని 26 డిగ్రీల్లోనూ, శుక్రుడు 26 పోయాడు, బుధుడు 28, గురువు 15. సో శుభగ్రహాలు వీక్గా ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే. అయితే శని పాలితుడు కాబట్టి కొంత బలం ఉంటుంది. ఇక కుజుడు 18, చంద్రుడు 10, సూర్యుడు 12. సో బాగానే ఇబ్బంది పెట్టారు సూర్య చంద్రులు, ఇప్పుడు కుజుడు కూడా చాలా వరకు బలహీనపడ్డాడు, ఇంకా బలహీనపడితే మంచిది. కుజుడు 18, శని 26 కాబట్టి కుజుడే కొంత బలంగా ఉన్నాడని చెప్పొచ్చు. సో కుజుడు అష్టమాధిపతి, సప్తమాన్ని, అష్టమాన్ని, నాలుగును కూడా చూస్తున్నాడు. సో ఒక విధంగా చెప్పాలంటే కుజుదశ ఎంత అయిపోతే అంత మంచిదండి. సో దట్ ఈస్ ద సిచ్యుయేషన్. సో మ్యారేజ్ పరిస్థితి ఎలా ఉంది అండ్ లైఫ్ సెటిల్మెంట్ గురించి చెప్పగలరా? దశమాన్ని శని చూస్తున్నాడు, గురువు చూస్తున్నాడు, రాహు ఉన్నాడు. ఓకే, సో అదే పరిస్థితి. అంటే కేతువు కూడా చూస్తున్నట్టే, మన కేతువు కొద్దిగా కేతు దశలో పుట్టారు కదా. సో ఉద్యోగానికి అయితే ఏం డోకా లేదు, కానీ గురువు కేతువు వలన కొంచెం ఇబ్బందులు, మార్పులు, చేర్పులు ఇట్లాంటివి మాత్రం కొనసాగుతూ ఉంటాయి. కానీ ఎప్పుడు ఏదో ఒక ఉద్యోగం అయితే ఉంటుంది. శని జీవితాంతం ఉంటాడు, శని బుధుడి యొక్క రెండు గ్రహాలను కవర్ చేస్తున్నాడు. సో కుజదశ అయిపోయిన దగ్గర నుంచి ఇంకా బాగుంటుందండి జాతకం. సో కుజుడిలో శని మొదలయ్యాడు కాబట్టి మెరుగవుతుంది ఇప్పటి నుంచి. సో పైకి అంటే కొంచెం చార్ట్ ఇంకా కొంచెం గ్రాఫ్ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది, స్కోప్ ఉంది. ఇక గురువులో గురువు అయిపోతే ఇంకా అక్కడి నుంచి చెప్పాల్సిన అవసరం లేదు, కాబట్టి దానికి టైం ఉంది కాబట్టి. ఇప్పుడు ప్రస్తుతం పరిస్థితుల్లో అయితే మెల్లమెల్లగా మెరుగయ్యే అవకాశం ఉంది అది. సో నెక్స్ట్ క్వశ్చన్, ప్రజలు నాతో శత్రుత్వం కలిగి ఉన్నారు, దీనికి కారణం ఏమిటి? సో కారణం అడిగారు, ఏంటని చూద్దాం. మనం ఇప్పుడు ఇక్కడ ధనుర్లగ్నం అండి, ధనుర్లగ్నానికి దశానుకూలత ఎలా ఉంది? సూర్యదశలో పుట్టారు చంద్రుడు, కుజుడు దశానుకూలత లేదు. సూర్యుడు అంటే చంద్రుడు పోయాడు పాపి, కానీ కుజుడు కూడా పోయాడు ముఖ్యమైన గ్రహం. ఇక రాహు, రాహుదశ కూడా అయిపోయింది. గురుదశ 2011 నుంచి జరుగుతుంది, 2027 కల్లా గురుదశ కూడా అయిపోతుంది. ఓకే, సో చివరికి వచ్చారు గురుదశలో కూడా. గురుదశలో రైట్ నౌ గురుదశలో కుజుడు రాబోతున్నాడు, చంద్రుడు జరుగుతున్నాడు. అంటే మెయిన్ ఏంటంటే ఇక్కడ దశానుకూలత లేదు, సరే సూర్యుడు కొద్దిగా మిగిలాడని చెప్పొచ్చు, కుజుడు పోయాడు, అది బాగా దెబ్బతీస్తున్న విషయం. చూద్దాం. సో చంద్రుడు పోయాడు, కుజుడు పోయాడు, సూర్యుడు సగం ఉన్నాడు, బుధ శుక్రులు ఉన్నారు. ఒకసారి డిగ్రీలు కూడా చూద్దాం. బుధ శుక్ర సూర్యుడు ఎవరు బలంగా ఉన్నారు? గురువు వచ్చేసి శనిని పట్టుకున్నాడు, బుధ శుక్రులను పట్టుకున్నాడు. సో శుక్రుడు 6 అధిపతి, మీ శత్రువులను మీరు అధిగమించడానికి అవకాశం ఉంది. మీరు వారు ఏదైనా అనుమానాలు ఇలాంటివి సృష్టిస్తే వాటిని పటాపంచలు చేసి ముందుకెళ్ళడానికి కూడా స్కోప్ ఉంది.
అది. సో గురువు 14 డిగ్రీలో ఉన్నాడు, శుక్రుడు 2 డిగ్రీల్లో, బుధుడు 11 డిగ్రీల్లో ఉన్న వాళ్ళని పట్టుకున్నాడు. గురువు 14 డిగ్రీలు ఉండటమే కాకుండా ఐదో చూపుత శని కూడా పట్టుకున్నాడు. సో పాపగ్రహాలందరినీ కూడా మూకుమ్మడిగా గురువు ఒక్కడే కంట్రోల్ చేస్తున్నాడు. అయితే కుజుడు కూడా ఉన్నంటే సపోర్ట్ బాగుండేది. కుజుడు కూడా 11లో ఉండి 5, 6 స్థానాలు, శుక్రుడి యొక్క 2 గ్రహాలను కూడా పట్టుకుని శుక్రుడు బలాన్ని పూర్తిగా హరించుండేవాడు, అలాగే శని బలాన్ని కూడా పూర్తిగా హరించుండేవాడు. సో కుజుడు సపోర్ట్ లేకపోవడం ఇక్కడ గురువుకి బాగా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. సో ఒకప్పుడు మీరున్న దానికంటే ఇప్పుడు కొంచెం బలం తగ్గిందని చెప్పొచ్చు, కానీ మీకు ఇప్పటికీ బలం బాగానే ఉంది. సూర్యుడు 5 డిగ్రీల్లో 11లో ఉన్నాడు, శుక్రుడు 2లో 2 డిగ్రీల్లో, బుధుడు 11. సో అంటే సూర్యుడు ఉన్నప్పటికీ కూడా శుక్రుడు కొద్దిగా ముందున్నాడు, కానీ గురువు వీళ్ళిద్దరిని చూస్తున్నాడు. అంటే ముగ్గురు పాపగ్రహాలను కూడా గురువు చూస్తున్నాడు కాబట్టి మీరేం పెద్ద వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. నెగిటివ్ రూమర్స్ ఎలాంటివి సృష్టించినా కానీ మీరు వాటిని అధిగమించగలుగుతారు. బట్ అలాంటి కొన్ని తారసపడుతూ ఉన్నాయి. అట్లాగూ మనకి ఇక్కడ అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే శని 9ని చూస్తున్నాడు, శని లగ్నాన్ని చూస్తున్నాడు, శని 4ని చూస్తున్నాడు. బంధుమిత్రులు కానీ చుట్టూ ఉండే వాళ్ళు కలిసి రారు, వాళ్ళు మన దగ్గర నుంచి తీసుకెళ్లే వాళ్ళే కానీ ఏమి ఇచ్చేవట్టుగా లేదు. అందువల్ల బహుశా మీకు కొంచెం ఇబ్బందికరంగా ఉండుండొచ్చు. శత్రువులు ఇట్లాంటి వాళ్ళతో అధిగమిస్తారు, దానికైతే ప్రాబ్లం ఏం లేదు. సో బంధుమిత్రుల యొక్క సపోర్ట్ సహకారాలనేవి లేకపోవడం అనేది కొద్దిగా కనిపిస్తూ ఉంది. ఓకే, సో అది మీరు అడిగిన ప్రశ్నకి సమాధానము. శత్రుత్వం కలిగి ఉన్నారు, దీనికి కారణం శని వలన అండి. సో కొంత శనికి బలం ఉంది యాక్చువల్గా. సో దానివల్ల కొంచెం ఆయన కొంత ఇబ్బంది పెడుతున్నాడని చెప్పొచ్చు. సో శనికి, బుధుడు శుక్రుడికి కొంత రెమెడీస్ చేసుకుంటే కొంత మెరుగయ్యే అవకాశం ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉన్నాయి, ప్లీజ్ లైఫ్ ఎలా ఉండబోతుందో చెప్పండి. 25 ఇయర్స్ ఓల్డ్, లైఫ్ ఎలా ఉండబోతుందో. ధనుర్లగ్నం వచ్చింది, లగ్నంలో బుధ శుక్రులు ఉన్నారు. ఒకసారి దశలు కూడా చూద్దాం. బుధ దశలో పుట్టారు, కేతు దశ, శుక్ర దశ అయిపోవచ్చేసింది. ఓకే, కేతు అయిపోయిన రాహు మిగులుతాడు, బుధుడు సగం ఉన్నాడు, శుక్రుడు శని కూడా ఆ బుధ శుక్రులను చూస్తూ ఉన్నాడు తన 10వ చూపుతో. కుజుడు శని టైట్ ఫైట్లో ఉన్నారు, కుజుడు శని ఒకరికొకరు చూసుకుంటూ ఉన్నారు. సో అది కొద్దిగా బాగా ఇబ్బందికరంగా ఉంది. ఇక సూర్యచంద్రుల్లో సూర్యుడు శుభగ్రహం, చంద్రుడు పాపగ్రహం. సో వీళ్ళు ఎవరు అవలేదండి, ఓన్లీ శుక్రుడే అయిపోవస్తూ ఉన్నాడు, బుధుడు సగం అయ్యాడు, శని వాళ్ళని చూస్తున్నాడు కాబట్టి వాళ్ళు కొంచెం బలంగానే ఉన్నారు, వాళ్ళు మాత్రం సప్తమాన్ని చూస్తున్నారు. ఇక కుజ బుధ శుక్రుల్లో డిగ్రీలు, సూర్యచంద్రుల్లో డిగ్రీలు చూసి గురువు నీచలో ఉన్నాడు. గురువు 22, శుక్రుడు 29, బుధుడు 6. ఓ, బుధుడు బలంగా ఉన్నాడు. కుజుడు 22, ఓ, బుధుడే బలంగా ఉన్నాడు. బుధదశ అనేది జీవితాంతం ఉంటుంది. ఇక శని 19 డిగ్రీల్లో 4లో ఉన్నాడు, 4లో ఉండి 10ని చూస్తున్నాడు కాబట్టి ఇబ్బంది పెడతాడు. 6ను కూడా చూస్తున్నాడు, 7ను కూడా ఇప్పుడు బుధుడే డామినేట్ చేయబోతున్నాడు. ఎందుకంటే బుధుడు 6 డిగ్రీల్లోనూ, కుజుడు 22 డిగ్రీల్లో ఉండేసరికి అక్కడ కొద్దిగా సప్తమం అంటే 4, 7, 10 పోయింది. శని 6ను కూడా చూస్తూ ఉన్నాడు. లగ్నాన్ని మెయిన్ స్టామినా ఇమ్యూనిటీ తక్కువగా ఉంది, ఆరోగ్యాన్ని కూడా కొంచెం శని చూస్తున్నాడు. అయితే సూర్యుడు 15, చంద్రుడు 27. సో సూర్యుడు శుభగ్రహం కొంచెం బాగానే ఉన్నాడు, ఆరోగ్యాన్ని కాపాడుతున్నాడు, కొంచెం జ్ఞానోదయం ఆధ్యాత్మికంగా ఎదగటానికి కూడా కొంత అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. గురువు 2లో ఉండి అష్టమాన్ని చూస్తున్నాడు, దశమాన్ని చూస్తున్నాడు. సో శని చూస్తున్నాడు దశమాన్ని, గురువు కూడా చూస్తున్నాడు. సో కొంతవరకు ఉద్యోగానికి డోకా లేదు, కానీ శని ఉండటం వలన ఇప్పుడు ఇబ్బందులు, కొంచెం స్ట్రెస్ అనేది మాత్రం కొనసాగే అవకాశం ఉంది. అష్టమం బాగుంది, ఏదైనా సరే కష్టపడి నిలబడి ముందుకొచ్చే అవకాశం ఉంది, కష్టపడి చివరి వరకు పనిచేస్తారు, మంచి బాగా మాట్లాడతారు కూడా. గురువు కూడా 2లో ఉన్నాడు. సో అంటే సత్యవాక్కు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారు, సూటిగా మాట్లాడే అవకాశం ఉంది, కానీ బట్ బాగా మాట్లాడతారు. 6 కూడా కొంతవరకు గురువు చూడటం, సూర్యుడు చూడటం వల్ల కొంత ఆరోగ్యాన్ని కాపాడుతుంది, స్టామినా ఇమ్యూనిటీ తక్కువ ఉన్నా కానీ. సో అన్ని మిక్స్డ్గా ఉన్నాయండి, దశమం కానీ 6 కానీ మిక్స్డ్ అయినాయి, సప్తమం కూడా మిక్స్డ్ అయింది, కానీ కొంచెం పాపగ్రహాలు నెగిటివ్గా ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఓకే, సో విష్ణుపరమైన పూజలు చేస్తే గురువుకి కుజుడికి బలం వస్తుంది, అలాగే శనికి బుధుడికి శుక్రుడికి వీళ్ళకి రెమెడీస్ చేసుకుంటే కొంత మెరుగవడానికి అవకాశం ఉంది. ఓకే, సో 9లో అయితే రాహు ఉన్నాడు. సో మనకి కేతు దశ అయిపోయిన రాహు కదా, సో ఆయన కూడా నెగిటివ్గానే 9లో ఉండటం వల్ల కొద్దిగా అదృష్టం కలిసి రానీయకుండా చేస్తున్నాడు. ఓకే, సో ఇవండి మనకి మెయిన్గా ఏంటంటే పాపగ్రహాలు బలంగానే ఉన్నారు, అది అది బాగా ఇబ్బంది పెడుతుంది. వారికి రెమెడీస్ చేసుకుని శుభగ్రహాలను బలపరచుకోవడానికి పూజలు చేస్తే బెటర్. నేను నా ఆరోగ్యం గురించి, నా వివాహం, వ్యాపారం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. ఆరోగ్యం, సో ఈజ్ ఓన్లీ 27 ఇయర్స్ ఓల్డ్. అయితే మిథున లగ్నం, సప్తమంలో శుక్రుడు, ఆరోగ్యం, వివాహం అన్నారు, వివాహం, వ్యాపారం. సరే చూద్దాం మనకి దశలు ఏమున్నాయి. కేతు దశ, శుక్రదశ అయిపోయింది, పర్లేదు, దశానుకూలత ఉందనే చెప్పొచ్చు. కానీ ఒక శుక్రుడు మాత్రం పోయాడు. సో సూర్యుడు అయిపోయాడు, చంద్రుడు జరుగుతూ ఉన్నాడు, ఇప్పుడే 2 నెలల క్రితమే వచ్చాడు చంద్రుడు.
సో ఒక్కొక్కటిగా పాప గ్రహాలు ఇక్కడ పోతూ ఉంటాయి కాబట్టి స్లో స్లోగా గ్రాడ్యువల్గా ఎదగడానికి అవకాశం కనిపిస్తూ ఉంది. సో శుక్రుడు సప్తమంలో బ్రహ్మాండంగా ఉన్నాడు కానీ దశ అయిపోయింది. ఇక శని తొమ్మిదిలో ఉన్నాడు, అష్టమంలో బుధుడు ఉన్నాడు. సో బుధ సూర్యుడు ఎవరు బలంగా ఉన్నారు చూద్దాం. శని మాత్రం చంద్రకేతువుల్ని ఇటు గురువుని పట్టుకున్నాడు, శని కుజులు మాత్రం ఎదురెదురుగా ఉన్నారు. వీళ్ళ డిగ్రీలు కూడా చూసుకోవాలి, ఓకే, అప్పుడు మనం నిర్ధారణకు రావచ్చు. సో మీకు ఆరోగ్యం అన్నారు కదా, కుజుడు 6ని చూస్తున్నాడు, గురువు 6లో ఉన్నాడు, శని కూడా 6ని చూస్తున్నాడు. కొంచెం ఆరోగ్యం అయితే ఇబ్బంది ఉండడానికి అవకాశం ఉంది కనిపిస్తుంది. కుజుడు 1 డిగ్రీలో ఉన్నాడు, ఎదురుగా ఉన్న శని 17 డిగ్రీలో ఉన్నాడు. అక్కడ కుజుడు పాపి బలంగా ఉన్నాడు, కుజుడు 6ను కూడా చూస్తూ ఉన్నాడు, గురువు 17 డిగ్రీలో ఉన్నాడు. చంద్రకేతువులు, చంద్రుడు 10 డిగ్రీల్లోనూ, కేతు 16 డిగ్రీలో ఉన్నాడు. వాళ్ళు అంటే శని తన కబంధ హస్తాలతో 3 గ్రహాలను పట్టుకున్నాడు, చంద్రుడిని, కేతువుని, గురువుని. కాదే ఎదురుగా ఉన్న కుజుడితో కొద్దిగా ఓడిపోయాడు. సో చూద్దాం మనకి, అంటే దశానుకూలతలో సూర్యుడు ఇప్పుడు ఆల్రెడీ అయిపోయాడు కాబట్టి ప్రాబ్లం లేదు. చంద్రుడిని ఎట్లాగో శని పట్టుకున్నాడు, కుజుడు అయిపోతే, కుజుడు అయిపోయిన దగ్గర నుంచి, కుజుడు వీక్ అవుతున్న దగ్గర నుంచి, కుజుడులో కుజుడు అయిన దగ్గర నుంచి జాతకం మెల్లమెల్లగా మెరుగవుతుంది. సో డిలేడ్ దశానుకూలత అంటారు. ఈ పాపగ్రహాలు ఎంత అయిపోతూ ఉంటే అంత పైకి వస్తారు. గురువుని, కేతువుని ఎట్లాగో శని చూస్తున్నాడు కాబట్టి కుజుడే కీలకమయ్యాడు అది. సో ఇప్పుడు మనల్ని చంద్రదశ కూడా కొంత కలిసి రావడానికి అవకాశం ఉంది. చంద్రుడి ఇంటిని గురువు, బుధుడు ఇద్దరు చూస్తున్నారు. సో కొంత మిక్స్డ్గా ఉన్నా కానీ చంద్రుడు పెద్ద నెగిటివ్ అయితే కలిగించడు చంద్రదశలో. సో మీకైతే కొంచెం భవిష్యత్తు బాగానే ఉంది, కొంచెం స్లో అయింది, డిలే అయిందని చెప్పొచ్చు, అది సంగతి ఇక్కడ. సో మీరు అడిగింది ఏంటంటే ఆరోగ్యం గురించి, నా వివాహం గురించి. ఓకే, సో ఆరోగ్యం అంటే మనకి కుజుడు 6ని చూస్తున్నాడు కదా, కుజుడికి రెమెడీ చేసుకోవాలి. ఇక వివాహం అంటే సప్తమంలో శుక్రుడు ఉన్నాడు, దశ అయిపోయినా కానీ కొంత బలం ఉంటుంది. అష్టమంలో బుధుడు బలంగానే ఉన్నాడు సూర్యుడి కంటే. సో కాబట్టి సప్తమ అష్టమాలు నీట్గానే ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. సో వ్యాపారం గురించి, 6లో అంటే కుజుడు దశ అయిపోతే మీరు వ్యాపారం చేసుకుని బాగా రాణించడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దశమాన్ని గురువు చూస్తున్నాడు 6లో ఉండి, కుజుడు మాత్రం 6ని చూస్తూ ఉన్నాడు. సో అక్కడ కొంచెం 11ని మళ్ళీ శని చూస్తున్నాడు. సో కుజుడులో కుజుడు అంటే ఇంకొక 10 ఇయర్స్, 10-11 ఇయర్స్ అయితే అప్పుడు మీకు బిజినెస్ రాణించడానికి, లాభాలు ఉండటానికి అవకాశం ఎక్కువ కనిపిస్తుంది. కొంచెం స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ లాగా వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటి నుంచి మొదలు పెట్టుకున్న ఒడిదుడుకులు ఉంటాయి, అప్పుడప్పుడు మాత్రం కొంత కలిసి వస్తుంది కానీ అది పూర్తిగా యోగించదు ఇప్పుడు. సో కుజుడులో కుజుడు అయిన దగ్గర నుంచి బాగా బ్రైట్గా ఉంది. సో వ్యాపారం కూడా చేసుకోవచ్చు, నష్టం లేదు, కొంచెం స్లోగా వెళ్తుంది. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్, మ్యారేజ్ లైఫ్ అండ్ ఎడ్యుకేషన్. ఓకే, ఏజ్ వచ్చేసి 1997, ఓకే, 25 ఏళ్ళు. సో వృషభ లగ్నం, సో వృషభ లగ్నం చూద్దాం దశానుకూలత ఏంటో. చంద్రదశలో పుట్టారు, దశానుకూలత ఉందని చెప్పొచ్చు. కుజుడు పోయాడు, సో దాట్స్ రియల్లీ గుడ్. రాహు జరుగుతూ ఉన్నాడు. ఓకే, సో ఈజ్ ఓన్లీ యంగ్ నౌ, 25 ఇయర్స్ కాబట్టి ఎడ్యుకేషన్, ఫర్దర్ ఎడ్యుకేషన్ అయ్యి ఉండొచ్చు. మీకు రాజగ్రహమైన సూర్యుడు శుభగ్రహం, బుధుడు శుక్రుడు వాళ్ళు దశమంలో ఉన్నారండి. చాలా మంచిది ఇది, మీరు ఎంత కావాలంటే అంత చదువుకోవచ్చు. దశమంలో బుధుడు శుక్రుడు పంచమాధిపతి దశమంలో ఉంటే విద్యాబలంతో జీవనం కొనసాగించే అవకాశం ఉంది. సూర్యుడితో కలిసి ఉండటం వలన గవర్నమెంట్ జాబ్కి స్కోప్ వచ్చింది. అండ్ బుధుడు పంచమాధిపతి అయ్యటం వలన వృషభ లగ్నానికి ఎక్కువ సైంటిస్ట్ లక్షణాలు, ఏదైనా లోతుగా తెలుసుకోవటం ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. సో సైంటిస్ట్ కానీ ప్రొఫెసర్ కానీ గవర్నమెంట్ రంగంలో రాణించడానికి చాలా బలం ఉంది. లగ్నాధిపతి అయిన శుక్రుడు కూడా కలిసి ఉన్నాడు అక్కడ. సో శని ఏమో 11లో ఉన్నాడు, 5ని కూడా చూస్తూ ఉన్నాడు. చంద్ర కుజులు ఉన్నారు, గురువు కూడా చూస్తున్నాడు 5ని. 5 అయితే కొంచెం ఎడ్యుకేషన్ అనేది మిక్స్డ్గా ఉంది, పెద్ద గ్రేట్ కాకపోయినా కానీ బాగానే ఉంది. సో పంచమాధిపతి బలంగా ఉండటం వల్ల హైయర్ ఎడ్యుకేషన్ కూడా పాసిబుల్, అది కూడా సూర్యుడితో కలిసి ఉన్నాడు. ఇక ఒకసారి డిగ్రీలు చూద్దాం, శనికిను ఎదురుగా ఉన్న చంద్ర కుజులకి, చంద్రుడు 13 డిగ్రీల్లోను, కుజుడు 9 డిగ్రీల్లోను. కుజుదశ అయిపోయింది ఆల్రెడీ, చంద్రుడు సగం ఉన్నాడు. ఇక శని 12 డిగ్రీల్లో ఉండటం వల్ల శనికి అప్పర్ హ్యాండ్ వచ్చింది, అయితే గురువు కూడా చూస్తున్నాడు పంచమాన్ని. సో మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఉండడానికి అవకాశం ఉంది కానీ కొంచెం అనుకున్నంత సాధించలేరు, కొన్ని మార్కులు మాత్రం పోతాయి, కొన్ని తెలిసినవి కూడా తప్పు చేసే అవకాశం ఉంది గురువు కూడా చూడటం వల్ల, చంద్రుడు కూడా ఉండటం వల్ల. సో అందుకని మీకు ఎడ్యుకేషన్ అనేది కొంచెం స్లోగా వెళ్ళినా కానీ గురువులో గురువు అయిన దగ్గర నుంచి, అంటే 2031, ఇది 2031 అక్టోబర్ అంటే ఇంకా ఆల్మోస్ట్ 9 ఇయర్స్. సో అక్కడి నుంచి తిరుగు లేకుండా పైకి వెళ్ళడానికి అవకాశం ఉంది. సో విష్ యూ ఆల్ ద బెస్ట్. దశమంలో 3 శుభగ్రహాల కలయిక, మంచి యోగము, బుధార్క యోగం అనేది చాలా బ్రహ్మాండంగా ఉంది. సూర్యుడు 12 డిగ్రీల్లోను, బుధుడు 1 డిగ్రీలో ఉన్నాడు, ఓ సూపర్, శుక్రుడు 3 డిగ్రీల్లో ఉన్నాడు. ఓకే, సో మంచి గొప్ప వ్యక్తి అవుతారని ఆశిస్తున్నాను. సో 4కి మేలు చేయగలిగే అవకాశం ఉంటుంది మీకు.
ఇంకా అంటే గవర్నమెంట్ రంగంలో ఇంకా పలు రకాల అంటే సపోర్ట్ కూడా మీకు వచ్చే అవకాశం ఉంది. అష్టమాన్ని కూడా చేంజ్ చూస్తున్నాడు, 11 ఆకస్మిక ధనలాభం ఉంది. సో బాగుంది చార్ట్ అయితే, ఇట్స్ రియల్లీ గుడ్. సో మీరు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు, ఎడ్యుకేషన్ కావాలంటే ఎడ్యుకేషన్. మ్యారేజ్ లైఫ్ అన్నారు, మ్యారేజ్ లైఫ్ అయితే ఏం పెద్ద ప్రాబ్లం లేదు. అష్టమాన్ని అయితే శని చూస్తున్నాడు, అష్టమాన్ని కుజుడు కూడా చూస్తున్నాడు, కుజుదశ ఎట్లాగా అయిపోయింది. సో కాబట్టి వివాహంలో ఏం పెద్ద సమస్యలు ఏం కనిపించట్లేదు. సో యూ కెన్ హ్యాపీలీ మూవ్ ఫార్వర్డ్. గురువు యొక్క రెండు గ్రహాలను కూడా శని పట్టుకున్నాడు, దాంతో గురువు నీచలో ఉన్నాడు. సో గురు బలం కూడా తక్కువే ఉంది, సో పెద్ద కన్సిడరేషన్ కాదు. రాహువు కూడా ఉన్నాడు శనికి సపోర్ట్ చేయడానికి. సో సూపర్గా ఉందని చెప్పొచ్చు మీ జాతకం. సో వెరీ నైస్, విష్ యూ ఆల్ ద బెస్ట్. లైఫ్లో అన్ని కష్టాలే, కూలి పని చేస్తున్నా, నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుంది? నెక్స్ట్ లైఫ్ అంటే ఎప్పుడు కూడా మనం 12 చూడాలి. ఇక్కడ ఇది కూడా వృషభ లగ్నం వచ్చింది, శని దశానుకూలత లేదు, బుధుడు పోయాడు, కేతువు అయిపోయాడు, శుక్రుడిలో శుక్రుడు కూడా అయిపోయాడు. ఓకే, సో శని మాత్రం మిగిలాడు, బుధుడు అయిపోయాడు, రాహు మిగిలాడు. ఓకే, వృషభ లగ్నం కదా, లగ్నంలో గురువు ఉన్నాడండి. లగ్నంలో గురువు ఉంటే కొంచెం 5 అంటే సత్సంతానం ఇట్లాంటి వాటిలో ఇబ్బంది, సంతానం వలన కానీ. 7ని చూస్తున్నాడు వివాహం, 9ని చూస్తున్నాడు అదృష్టం కలిసి రావట్లేదు. దశమాన్ని ఏం చూస్తున్నాడు చూద్దాం ఇక్కడ, 7, 8, 9, 10. దశమాన్ని అయితే శని చూస్తున్నాడు, రాహు ఉన్నాడు. సో శని కొంత అంటే సర్వెంట్స్కి కానీ కూలి పని చేయడానికి కానీ కారకుడు. అయితే మీరు కొంచెం శని దశమాన్ని చూస్తున్నాడు, రాహు కూడా ఉన్నాడు కాబట్టి ఎదురుగా సూర్యుడు ఉన్నాడు. చూద్దాం డిగ్రీలు, అంటే మెయిన్ దశానుకూలత లేదు, దశానుకూలత ఉంటే భలే ఉండేది జాతకం. సూర్యుడు 21, 4లో ఉండి 10ని చూస్తున్నాడు కదా, 10 అధికారులతో ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి. సో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది, బట్ సంపాదన ఎప్పుడు ఉంటుంది. శని కూడా రాహువుని చూస్తున్నాడు కాబట్టి మంచి, అంటే మీ కింద చాలామంది పనిచేసే వాళ్ళు ఉండటం, వాళ్ళని బాగా పని చేయించడం ఇట్లాంటివి కూడా కొంచెం తారసపడటానికి అవకాశం ఉంది అది. సో గురువు వలన కొద్దిగా ఇబ్బంది పడుతున్నాం, సో గురువు కొంత రెమెడీ చేసుకుంటే బెటరు. సో నెక్స్ట్ లైఫ్ ఎలా ఉంటుంది అని అడిగారు కాబట్టి 12వ భావం, 12వ భావం ఖాళీగా ఉంది. ఇక్కడ బుధుడు ఉచ్చులో ఉన్నాడు కానీ బుధదశ అయిపోయింది అది, ఇక శుక్రుడు శుక్రుడు అయిపోతూ ఉన్నాడు. సో కాబట్టి వచ్చే జన్మ అనేది 12 మీద, 12 ఖాళీగా ఉంటే 11లో ఉన్న కుజుడు కూడా కొంత ప్రభావం చూపించే అవకాశం ఉంది. సో కుజుడు కొద్దిగా నెగిటివ్ గ్రహం. సో నెక్స్ట్ లైఫ్ అంటే నవమాధిపతి అయిన శని మాత్రం 10ని చూస్తున్నాడు, ఆయనేమి అష్టమము. సో నెక్స్ట్ లైఫ్ అనేది అంత గ్రేట్గా ఏం కనిపించట్లేదు కానీ, బట్ కొంత మనం ఇప్పుడు పుణ్యం చేసుకుంటే కొంచెం శివుణ్ణి ఆరాధిస్తే కొంచెం ఏమైనా మెరుగయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది, స్కోప్ అయితే కొంచెం ఉంది. అయితే శుక్రుడిలో శుక్రుడు అయిపోయాడు అక్కడ. శుక్రుడు 8 డిగ్రీల్లో ఉన్నాడు, 6 డిగ్రీల్లో. శుక్రుడు చంద్రుడితో కలిసి ఉన్నాడు, 13 డిగ్రీల్లో. సో ఓకే, శుక్రుడిలో శుక్రుడు అయితే కొంత వీక్ అవుతాడు. సో ఓవరాల్గా మాత్రం కొంత మీరు పుణ్యం చేసుకోవాల్సి ఉంటుంది ఈ లైఫ్లో నెక్స్ట్ లైఫ్ బాగుండటానికి. యాజ్ ఇట్ ఈస్గా ప్రీవియస్ ఇంత ముందు జన్మలు కానీ వీటి వలన కానీ భవిష్యత్తు నెక్స్ట్ లైఫ్ అంత బలంగా కనిపించట్లేదు, కానీ ఇప్పుడు పుణ్యం చేసుకుంటే నెక్స్ట్ లైఫ్ బెటర్గా ఉండడానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఇప్పుడు మీరు ఇప్పుడు పుణ్యం చేయడానికి బాగా ప్రయత్నించండి, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. నెక్స్ట్ జాబ్ అండ్ ఫ్యూచర్ అన్నారు, జాబ్ అండ్ ఫ్యూచర్. ఓకే, 1983, 1983, 39 ఇయర్స్. ఓకే, దశలు చూద్దాం. మిథున లగ్నం దశానుకూలత లేదు, శని దశ అయిపోయింది, బుధదశ కూడా అయిపోయింది, కేతు జరుగుతున్నాడు, శని బుధుడు ఇద్దరు గ్రహాలు దశలు అయిపోయినాయి. ఇక్కడ చూస్తే శని ఉచ్చులో ఉన్నాడు, బుధుడు ఉచ్చులో ఉన్నాడు, కానీ 2 శుభగ్రహాలు దశలు అయిపోయినాయి. సో కుజుడు శనిని పట్టుకున్నాడు, శని కుజుడిని చూస్తున్నాడు, ఇద్దరు కూడా ఒకరికొకరు చూసుకుంటున్నారు కాబట్టి అందులో శని అయిపోవటం అనేది మనకి ఇప్పుడు ఇబ్బంది. శని దశలో కూడా పెద్దగా యోగించి ఉండకపోవచ్చు, ఎందుకంటే కుజుడు శనిని చూస్తున్నాడు, శని యొక్క 2 గ్రహాలని చూస్తున్నాడు. అక్కడ కుజుడికి అప్పర్ హ్యాండ్ వచ్చింది ఇక్కడ. ఓకే, సో ఇక బుధదశ చూస్తే బుధుడు ఉచ్చులో ఉన్నాడు. సో బుధుడు ఉచ్చులో 4లో ఉండి 10ని చూస్తున్నాడు. అయితే గురువు కూడా 10ని చూస్తున్నాడు, చంద్రుడు కూడా 10లో ఉన్నాడు. సో ఉద్యోగం గురించి అడిగారు కాబట్టి బుధదశ అయిపోవటం, గురువు చూడటం, చంద్రుడు చూడటమే మిగిలి ఉన్నది కాబట్టి సో కొంచెం ఉద్యోగం ఉంది అనేది కొద్దిగా ఇబ్బంది కలుగుతూ ఉంది. అందులో ప్రత్యేకించి ఒక 2 సంవత్సరాలుగా కేతు దశ మొదలవటం అనేది మీకు కొద్దిగా నెగిటివ్గా ఎక్కువ కనిపిస్తూ ఉంది ఇక్కడ. ఓకే, సో సూర్యుడు 8 డిగ్రీల్లో బలంగా ఉన్నాడు. 3లో సూర్యుడు శుక్రుడు కలిసి ఉన్నారు, శుక్రుడు 7 డిగ్రీల్లోనూ, సూర్యుడు 8 డిగ్రీల్లోనూ ఉన్నారు. ఓహ్, సో మనకి ఇంకా శుక్రదశ అయితే అవ్వలేదు, శుక్రుడు అయితే కొంచెం బాగున్నాడని చెప్పొచ్చు, కానీ వెనకే సూర్యుడు ఉన్నాడు. ఇక 10లో చంద్రుడు ఉన్నాడు, 2 డిగ్రీల్లో బలంగా ఉన్నాడు, ఎదురుగా ఉన్న బుధుడు 4 డిగ్రీల్లో ఉన్నాడు. సో బుధదశలో కూడా కొంత ఇబ్బంది అయితే ఉంది, కానీ అంటే ఆయన పూర్తిగా యోగించలేకపోయాడు ఉచ్చులో ఉన్న బుధుడు. సరే, ఇక గురువు అయితే 8 డిగ్రీల్లో ఉన్నాడు, ఈయన బలంగానే ఉన్నాడు. కుచుడు 14 డిగ్రీల్లో 2లో ఉన్నాడు. ఓహో,
కొంచెం ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. కొన్ని ఉద్యోగం బదులు ఇంకా ఆల్టర్నేటివ్ ఏం చూసుకోవచ్చు. 11వ స్థానాన్ని శని చూస్తున్నారు, కానీ దశ అయిపోయింది. 6వ స్థానంలో గురుకేతువులు ఉన్నారు, వాళ్ళు పాపగ్రహాలే. ఆ కేతు దశ జరుగుతుంది ప్రస్తుతానికి. సో ఉద్యోగం కూడా అంత బలంగా అనిపించట్లేదు, ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. సంపాదన అంటే ఒకళ్ళ మీద ఆధారపడాల్సి రావచ్చు, అలా ఉంది. సో కొంచెం ఈ గురువుకి కుజుడికి రెమెడీస్ చేసుకుని కొంచెం కోపం కూడా ఎక్కువ అనిపిస్తూ ఉంది. ఈ కుజుడు అష్టమాన్ని నవమాన్ని కూడా చూడటం వల్ల డబ్బులు కూడా చాలా తొందరగా ఖర్చు అవడానికి కూడా అవకాశం ఉంది. 9ని శుక్రుడు కూడా చూస్తున్నాడు, కొంచెం ఏదన్నా హోప్ మనకి ఏదైనా ఉందంటే శుక్ర మహాదశ వల్లనే. సో కొంత ఏదైనా అదృష్టం కలిసి రావడానికి అవకాశం ఉంది శుక్రుడి వల్ల. ఉద్యోగంలో మాత్రం మార్పులు చేర్పులు ఎక్కువ కనిపిస్తాయి, నిలకడ తక్కువ కనిపిస్తుంది. గురువుకి చంద్రుడికి కుజుడికి వీరికి మేజర్గా రెమెడీస్ చేసుకుంటే కొంతన్నా గట్టెక్కడానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి కొంచెం ఈ ప్రికాషన్స్ తీసుకుంటే కొద్దిగా బెటర్గా ఉండే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చి జాబ్లో ఇంప్రూవ్మెంట్, సత్సంతానం, గృహయోగం ఉందా అని అడిగారు. తులాలగ్నం వచ్చిందండి ఇక్కడది. తులాలగ్నం అంటే మనకి ఎక్కువ శుభగ్రహాలు ఉంటారు. 4లో శని ఉన్నాడు, రాహుతో కలిసి ఉన్నాడు. సో శనిదశ కాకపోతే దశలు చూద్దాం. బుధ దశలో పుట్టారు. సో శని జీవితాంతం ఉంటాడు, బుధుడు ఉంటాడు, కేతు అయిపోయాడు, శుక్రుడు అయిపోయాడు, సూర్యుడు జస్ట్ సూర్యుడు జరుగుతున్నాడు. సూర్యుడు అయిపోతే మళ్ళీ చంద్రుడు ఉంటాడు. సో 4 గృహయోగం అడిగారు కదా, శని దశ అవ్వట్లేదు. శని చతుర్థాధిపతి చతుర్థంలో శని రాహుతో కలిసి ఉన్నాడు, ఎదురుగా ఉన్న చంద్రుడు కాబట్టి గృహయోగం బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పొచ్చు. మంచి మంచి ఇల్లు ఉండడానికి అవకాశం ఉంది. ఇప్పుడు అందులోనూ గోచారంలో కూడా శని అక్కడే ఉన్నాడు. సో తొందరలోనే మీరు గృహయోగం ఆల్రెడీ కట్టించకపోతే కొనకపోతే తొందరలోనే దొరకడానికి కూడా అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఉద్యోగంలో తిరుగులేదు, గృహానికి బ్రహ్మాండంగా ఉంది. అయితే ఇక్కడ మన మైనస్ ఏంటంటే ఉచ్చులో శుక్రుడు ఉన్నాడు, శుక్రదశ అయిపోయింది అది. సో ఆరోగ్యం కూడా బాగుంది, శని 6ని చూస్తూ ఉన్నాడు. ఇక మనకి సత్సంతానం అన్నారు కదా, పంచమం. పంచమంలో కుజుడు ఉన్నాడు, గురువు కూడా చూస్తున్నాడు. అక్కడ బాగా ఇబ్బంది పడుతున్నారండి. సో గురువు చూడటం, కుజుడు. సో గురు కుజులకి ఏమైనా కొద్దిగా రెమెడీ చేసుకుంటే సంతానం కలగడానికి అవకాశం ఉంది. పంచమాధిపతి శని బాగానే ఉన్నాడు, దశమం వంశవృక్ష స్థానం బాగానే ఉంది. స్కోప్ అయితే ఉంది, కానీ గురు కుజులు బాగా ఇబ్బంది పెడుతున్నారు. సో సత్సంతానం కలగాలంటే ఈ గురువుకి రెమెడీ చేసుకోవడం కంపల్సరీ అది. సో ఇక మనకి బుధుడు ఉన్నాడు, బుధుడు 20 డిగ్రీలోనూ, సూర్యుడు 18, సూర్యుడు కూడా ఉచ్చులో ఉన్నాడు. అది కొద్దిగా ఇబ్బంది పడుతుంది అది. సో చంద్రుడు ఉన్నాడండి మనకి. చంద్రుడు శని జీవితాంతం ఉంటారు, రాహు కూడా జీవితాంతం ఉంటారు. వాళ్ళు 3 4 10లో ఉన్నారు. మంచి అంటే గ్రహస్థితి, గ్రహాల అనుకూలత చాలా బాగుంది మీకు. దశానుకూలత పర్లేదని చెప్పొచ్చు అది. సో కాబట్టి భవిష్యత్ అయితే ఓవరాల్గా బాగుంది. మీకు అక్కడ సంతానం దగ్గరే కొద్దిగా ఇబ్బంది ఉంది కాబట్టి గురువుకి కుజుడికి రెమెడీ చేసుకుంటే మనం చాలా వరకు గట్టెక్కినట్టే. ఓకే, సో విత్ దట్ విల్ స్టాప్ ఇట్ ఫర్ టుడే. సో ఈ వీడియో నుంచి ఇక నెక్స్ట్ ఒక్కొక్క టాపిక్ వైజ్ నేను క్వశ్చన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను. సో మొట్టమొదటిగా కెరీర్ గురించి. సో కెరీర్ గురించి అడిగే మొదటి 10 ప్రశ్నల గురించి ఈ వీడియోలో కామెంట్స్లో ఎవరైతే అడుగుతారో, సో ఈసారి కెరీర్ అండి, మీ వృత్తి కానీ ఉద్యోగం కానీ బిజినెస్ గురించి కానీ అవి నెక్స్ట్ వీడియోలో నేను చేయబోతున్నాను. గుర్తుపెట్టుకోండి ఈ టాప్ నేను చెబుతున్న ఈ మాట. సో కాబట్టి ఒక్కొక్క టాపిక్ వైజ్ వెళ్దాం. వివాహాన్ని అట్లా సపరేట్ చేస్తే నేర్చుకునే వరకు కొంచెం ఈజీగా ఉంటుంది. సో వృత్తి ఉద్యోగంలో మనం డీప్గా వెళ్దాం అనుకుంటున్నాం. సో ఈ వీడియోలో మాత్రం వృత్తి ఉద్యోగంలో వచ్చే మొదటి ప్రశ్నలకి నెక్స్ట్ వీడియోలో నేను సమాధానాలు చెబుతాను. ఐ హోప్ ఇట్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ప్లీజ్ రిమెంబర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ టేకింగ్ యువర్ టైం టు వాచ్ దిస్ వీడియో.